ప్రభు పేరట మీ అందరికి షలోమ్. యథార్థంగా కనిపిస్తుంది, వాడు చేసే దాంట్లో తప్పు కనిపించదు, వాడి ఆలోచనలో తప్పు కనిపించదు, తలంపుల్లో వాడేమనుకుంటున్నాడో అది వానికి తప్పుగా అనిపించదు. యథార్థంగా కనిపిస్తుంది, తను అనుకుంటుంది, తాను ఊహించుకుంటుంది, తాను తీర్మానం తీసుకుంటుంది, కరెక్ట్ అనిపిస్తుంది. కానీ బైబుల్ సెలవిస్తుంది ఒకడు ఏర్పరచుకున్న మార్గము తన దృష్టికి యథార్థంగా కనబడుతుంది, అయినను తుదకు అది మరణానికి దారితీస్తుంది. నీ ఇష్టానుసారమైన మార్గము, నీకు పుట్టుకొచ్చిన కోరికలకు వాక్యాన్ని వల్లించి మ్యాచ్ చేసి ఇది దేవుని చిత్తము అనేటటువంటి భావించే విధానము నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. జాగ్రత్త. ఆనాడు యోనాకు దేవుడు చెప్పాడు, వెళ్ళో, నినివేకి వెళ్ళి హెచ్చరిక చేయి అని. అంటే అది దేవుని చిత్తం. ఒక వ్యక్తికి దేవుడు శిక్ష విధించే ముందు ఆ వ్యక్తికి ఫైనల్ ఛాన్స్, చివరి అవకాశం ఇవ్వడము దేవుని ఉద్దేశం. నాశనం కాబోతున్నారు వాళ్ళు, దుర్గతి రాబోతుంది వాళ్లకు, నేను వారిని శిక్షించబోతున్నాను. కానీ శిక్షించబోయే ముందు ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం. ఏమో కొంతమంది అయినా బాగుపడతారేమో, కొంతమంది అయినా పశ్చాత్తాపడతారేమో. మంచి మనస్సు కలిగినటువంటి దేవుడు నినివే వెళ్ళు అని అంటే, నినివే తానున్నటువంటి యుప్పే అనేటటువంటి రేవుకు నినివే 500 మైళ్ళు, తర్షీసు సుమారు 2000 మైళ్ళు. ఏ దూరమో చెప్పండి నాకు, తర్షీసు దూరమా లేకపోతే నినివే దూరమా? నినివే 500 మైళ్ళు, తర్షీసు 2000 మైళ్ళు. దేవుని చిత్తం 500 మైళ్ళు, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన 2000 మైళ్ళు. ఏది దూరం? పారిపోతున్నాడు. దొంగతనం చేసిన వ్యక్తి పోలీసులకు దొరకకుండా పారిపోతాడు. ఎంత దూరం పారిపోతాడు చెప్పండి? చాలా దూరం పారిపోతాడు. వాళ్లకు దొరకనంత దూరం పారిపోవాలనుకుంటాడు. కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం, మన రాష్ట్రంలో దొంగతనం చేసి తప్పించుకుని తిరిగే వాళ్ళు ఎక్కడ దొరుకుతారో తెలుసా? వేరే ఇతర రాష్ట్రంలో దొరుకుతారు. ఎందుకని? దూరంగా పారిపోయారు. యోనా ఒప్పుకుంటున్నాడు, నేను పారిపోతున్నాను. ఎక్కడికి పారిపోతున్నావు? దూరంగా పారిపోతున్నాను. యోనాలో ఉన్నటువంటి తన ఇష్టము తనను ఏం చేసిందో తెలుసా? దూరం చేసింది. ఎవరికి దూరం చేసింది? దేవుని సన్నిధికి దూరం చేసింది. పాపము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. ఆదాము అవ్వ దేవునితో సహవాసం కలిగి జీవించేవాళ్ళు. ఎప్పుడైతే పాపం చేశారు ఏమయ్యారు? దేవుని సహవాసం నుంచి దూరమై రహస్యంగా చెట్లు చాటును దాక్కోవాల్సి వచ్చింది. దేవుని సన్నిధికి దూరమయ్యారు. కయ్యను దేవుని సన్నిధికి దూరమయ్యాడు. సౌలు దేవుని సన్నిధికి దూరమయ్యాడు. బైబుల్ సెలవిస్తుంది యెహోవా సౌలును విడిచిపెట్టేశాడు, విసర్జించేశాడు. సంసోను చేసిన పాపం వల్ల దేవుడు తట్టుకోలేక సంసోనును దేవుడు వదిలిపెట్టేశాడు. దేవుని సన్నిధిని సంసోను పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిని సౌలు పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిని కయ్యను పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిని ఆదాము అవ్వ పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో నుండి ఇప్పుడు యోనా దూరంగా వెళ్ళిపోతున్నాడు. కారణం తెలుసా? తనిష్టం చేయాలనుకుంటున్నాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? నీకిష్టమైన మార్గాన్ని ఏర్పరచుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు పనులు చేస్తూ ప్రవర్తిస్తూ పైపెచ్చు, అదేదో గొప్ప కార్యంగా, అదేదో దేవుని చిత్తంగా, వాక్యానుసారంగా భావిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్లయితే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనప్పటికీ తుదకు అది వాడిని మరణానికి తీసుకెళ్ళిపోతుంది. అది యథార్థంగా కనిపించవచ్చు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనప్పటికీ అది అతనికి అనుకూలంగానే కనిపిస్తుంది. యోనా ఏర్పరచుకున్న మార్గము అది నీకు వ్యతిరేకము, అయినా తనకు అనుకూలంగా కనిపించింది. నాయన, మాలో చాలామంది తాము అనుకుంటున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ అది వారిని మరణానికి తీసుకెళ్తుందని, నష్టానికి కష్టాలకు ఈడ్చుకొని పోబోతుందని గ్రహించలేకపోతున్నారు. కనీసం ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఇది దేవుడు నాకు ఇస్తున్న హెచ్చరిక అనే సత్యము గ్రహించి జీవించుటకు సహాయం చేయమని, నిశ్చిత్తానికి వ్యతిరేకంగా జీవించి మేము సాధించేదేమీ లేదనే సత్యం గ్రహించి జీవించే భాగ్యం దయచేయమని,
ప్రతి ఒక్కరిని ప్రభువా వారి వారి పాపముల నుండి, అలవాట్ల నుండి, వ్యసనాల నుండి విడిపించి ఒక నూతన హృదయం దయచేసి నీకు సాక్షులుగా జీవించే కృపనివ్వమని, నీ చిత్తమును గ్రహించి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.